ಬರ್ಲಿ అలాగే వివిధ గ్రామాల నుంచి 350-450 కిలోమీటర్ల నుంచి ముసలి వాళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇది సాంప్రదాయం కొనసాగుతున్నటువంటి కారణంతో ఇక్కడున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో వారి యొక్క ఇంటి ఆడపడిచినటువంటి దేవతగా కొలుస్తూ వీరు ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తూ ఉంటారు. కావున గట్టి గ్రామంలో కొంతమంది గతంలో అన్నదాన కార్యక్రమం కూడా ఎన్నో చేసింది, ఈ కాలంలో కొంతమంది చేయడం లేదు. మరి భవిష్యత్తులో అందరికీ వారి ఆగ్రహంగా చేస్తే వారికి వచ్చినటువంటి పాదయాత్ర భక్తులు కూడా మా గట్టి గ్రామ ప్రజల తరఫున మండల ప్రజల తరఫున కూడా చేయడానికి కూడా మేము ఆలోచన చేస్తున్నాం. మరి అదే వీళ్ళు నడుస్తున్నటువంటి పాదయాత్రలో అసలు చాలా అభినందన విషయం, ఎందుకంటే ముసలి వాళ్ళు 60-70 సంవత్సరాలు కూడా 350-400 కిలోమీటర్లు నడుస్తున్నారంటే అది మలాంటి వాళ్ళు కూడా పోవడానికి కూడా చాలా ఇబ్బంది. అయినా గట్టి గ్రామం నుంచి కూడా దాదాపు 100-200 మంది కూడా ఈరోజు నైట్ బయలుదేరి వెళ్తూ ఉంటారు. మరి మండలం నుంచి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. కావున ఈ యొక్క భక్తులు శ్రీశైల మల్లన్న స్వామి అందరికీ ఆరోగ్యాలు కలిగించి ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. క్యాస్ట్ మండలో నమ్మకం తొందరగా తొందర కొట్ట సరిగి ఎలా మంచి కొట్టాలని హెచ్చి హెచ్చి బంధుగా ఎక్కువ మంది కూడా ఇవత్తికి అన్న కొట్టుకుంటున్నాము దస్తారా ఉంటాయి బుధవారు గుడ్డ ఎత్తి దస్తారా తోడు దర్శనం అంటే ఎవ్వా
ಯಾರನ್ನ ಬರ್ಬೇಕು, ನಾಲ್ಕು ಮಂಗ ಐದು ಮಂದಿ ಬರ್ಬೇಕು ಯಾರನ್ನ ಆಯ್ತು ಆಯ್ತು ನಾನು ಇರ್ತೀನಿ ಇಲ್ಲೇ ಇರ್ತೀನಿ ನಾನು. ಮೀರು ಎಬ್ರು ಅಲ್ಲ ಮೀರು ಸಮಸ್ತ ಎಲ್ಲ ಸುವರ್ಣ ಕರ್ನಾಟಕ ಜಿಲ್ಲೆಯ ಸಿಂಧಗಿ ತಾಲೂಕಿನ ಸಮಸ್ತ ನಮ್ಮ ವಿಶೇಷ ಪಾದಯಾತ್ರೆ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಅನ್ನ ಸಂತರ್ಪಣೆ ಮಾಡಲಾಗಿ ಇಂದು ನಾವು ಗಟ್ಟುವಲ್ಲಿ ಬಂದು ನಾಲ್ಕು ದಿವಸ ಆಯಿತು. ಪ್ರತಿ ವರ್ಷ ಹೀಗೆ ಮಾಡ್ತಾ ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ. ಇಲ್ಲಿ ಇದು ನಮ್ದು 13ನೇ ವರ್ಷವಾಗಿದೆ. ಇಲ್ಲಿ ಎಲ್ಲ ರೀತಿ ಅನುಕೂಲವನ್ನು ಮಾಡಿಕೊಟ್ಟಂತ ನಮ್ಮ ದೇವರು ಮತ್ತು ನಮ್ಮ ಉಸ್ತುವಾರಿ ಇವರಾದಂಥ ಎಂ ಎಂ ಮುಂಡೇವಡಿಗೆಯವರು ಮತ್ತು ರಮೇಶ್ ಹುಗಾರ್ ಅವರು ಮತ್ತು ನಾರಾಯಣ ಕುಲಕರ್ಣಿ ಅವರು ಮತ್ತು ಪಟ್ಟಣ ಶೆಟ್ಟಿ ಅವರು ಇತರ ಎಲ್ಲ ಸ್ನೇಹಿತರು ಕೂಡಿ ಒಂದು ಬಳಗದ ನೆರೆಯೊಂದಿಗೆ ಈ ಅನ್ನ ಸಂತರ್ಪಣೆ ನಡೆಸಿಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಇದೇ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಇಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಗಟ್ಟಿನಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಗೌಡರು ನಮಗೆ ತುಂಬ ಸಹಕಾರವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇದಕ್ಕಾಗಿ ಪ್ರತಿ ವರ್ಷವೂ ನಮಗೆ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಥರ ಅನುಕೂಲವನ್ನು ಮಾಡಿಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. వారం రోజుల పాటు ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. చాలా మంచి కార్యక్రమము. అన్ని విధాలుగా రొట్టెలు అక్కడి నుంచి కర్ణాటక నుంచి రొట్టెలు అరటి పండ్లు అన్ని విధాలుగా అన్నము వాళ్ళ అన్నము అన్ని పప్పు సాంబార్ అన్ని మంచి సమృద్ధిగా పెట్టి వాళ్ళ భోజన కార్యక్రమాలు రాత్రి పగలనక కష్ట నిర్విరామంగా పనిచేస్తూ వీళ్ళ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మళ్ళా దీనికి తోడుగా దవాఖానా కూడా వాళ్ళకి ఏమైనా జ్వరం కానీ కాళ్ళ నొప్పులు కానీ పై నొప్పులు ఉన్నా కూడా అటువంటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ಬಿಡಿ